హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు మంచిగా చెప్పాలి. నా పేరు ధృతరాష్ట్ర మహారాజు. మీ పట్టణం పేరు? నా భార్య పేరు గాంధారి. గాంధారి. మా పట్టణము ఢిల్లీ హస్తినాపురం. నాకు 100 మంది కుమారులు. నూరు మంది కుమారులు. ఆ 100 మంది తోడబుట్టినటువంటిది ఒక్కతే ఆడబిడ్డ దుచ్చల. అమ్మర నాయన ఒకటసారి ఎరిగిందా తోడబుట్టి? నా బిడ్డ పేరు దుచ్చల అన్న. ఓహో, బిడ్డ పేరు? మరి ఏంది చేసిన? అస్తినాపురము పరిపాలించు ధృతరాష్ట్ర మహారాజును, నా భార్య గాంధారి, నాకు 100 మంది కుమారులు. ఆ 100 మంది తోడబుట్టినది ఒక్కతే ఆడబిడ్డ దుచ్చల. చేసిన? నీ పెళ్ళి అయిందా? నాకు కాలే. నీకు కాలేదా? అయితే లేదు. ఎందుకు అయితే లేదు? నువ్వు ఏంటి అయితే ఇద్దరిని చెప్తా? ఇంకేం చేయాలి? ఇంకేనా దూరం రాదు పోరిని. ఎక్కడ దూసులు లేదు కానీ నీకు కాటికే దారి. ఎందుకు పోతున్నా? ఇంకెంత మంది చేయాలి నీకు? ఇవాళకి ఇద్దరిని చెప్తే ఇద్దరు వా. ఇంకా వాళ్ళు ఇంకా చేయమంటాను. మరి మీ అమ్మని చేస్తాను. ఎవరిని? ఇట్లా నేనేనైతి పేదరాయని అయ్యా. అబ్బా కచ్చుకుమ్మస్తది. అబ్బా అబ్బో పొక్కబడగా
సభ చేసినావా ఎట్లాబా అప్పుడు కొంచెం బాగా అయిందండి అబ్బా మరి ఎట్లా మరి అయితే పీసులు ఎక్కువ పెట్టాలవా పరి 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 మాతలి మాతలి అంజోడుకు ఎల్ల కాలం జన్మం కొడుతుంది అయ్యా జ్వరం వాడు ఎక్కడ ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు వాడు ఎక్కడ అరే వాడు ఇంట్లోనే ఉంటాడయ్యా వాడు బయటికి కూడా పోడు అంజోడుకు ఇప్పుడే అంటి ఇంతకు ముందు నేనేమన్నా రాయలంగువా అయ్యా అయ్యో నన్ను అరారు జాగ్రత్తగా ఇక్కడే నీళ్ళాడతా ఇక్కడ నీళ్ళాడి అక్కడికి వచ్చి డెలివరీ అవుతా గిరి కన్యకు భర్త నీవే గిరివాసు అమ్మ వస్తాను ఒకసారి వస్తాను తారీఖు ఆ
మొగోరు నీ కొరకే చూస్తాను, నీ కొరకే కళ్ళు దాయచ్చి ఊగుతాను, ఉర్రు తరుగుతాను. లంజ కొడు కళ్ళు దాగచ్చి మీసాలు దువ్వుకుంటా గుద్దులు గుద్దితే పెద్ద పెద్ద ఆదులు వచ్చినాయి. లంజ కొడుకు వాడు ఎంత ముచ్చిండో మన దగ్గర ఏమన్నా తప్పు ఉన్నదా బావా? ఓ నమ్మేనా బావా? మరి నువ్వు ఏ తప్పు చేస్తే నిన్ను కొట్టిండు? ఇగో నేను నేనేం తప్పు చేసిందంటే మా బావ కొడుకు తడిపోతాను. మరి మీరగ్గాడిది అంగత్త పోతాడవరా బండి కట్టుకోని తక్కువ ఉన్నదా బండి కట్టుకొని గడపడి అంగడికి నీ బావ కొడుకు నువ్వు అంగడికి పోతాడు. వీడి చేపల మొగడు మోరంట నాకు అమ్మరు మాట్లాడారు.
అయ్యో నేనే మామ నీవింతకు మగవాడివా ఆడమ్మాయివా నేను రోహిణుడు రాయకాలం ఆడిన మగవాయిట మంచివా మంచిగా ఆడినావు మీ నాన్న పేరు చెప్పమన్నావు మీ అమ్మ పేరు చెప్పమన్నావు అయ్యో కొట్టకు రగ్గాడి ఏం రమ్మోఖం మీద కొడతావులా చెప్పండి పిల్ల పేరు చెప్పమంటాను ఆడల పిల్ల ఉంటా ఎవరికారిక రెండు రకాలు ఉంటాయి రెండు రకాల నాకు నేను ఆడాల కానీ నాకు అన్నీ ఉంటాయి మొగోడు ఆడాడు ఏంటమ్మా మీ పట్టణ పేరు అయిందా కాలేదా నీకు ఎంతమంది కొనుంటారు ఎంతమంది సీకుట్లు నీకు ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది మంచిగా కూడమ్మా నీవనే మాటలన్నీ అర్థమయ్యావి అమ్మగారు మీ పట్టణం ఎక్కడ నీ భర్త పేరేంటి నీకేమన్నా కొడుకులు బిడ్డలు ఉన్నారా నీ పేరు చెప్పమన్నారు నీ కొడుకులు అన్నాడు సీకుట్లు అన్నారు పుట్టిపోయిన పుట్టిపోయిన పుట్టి చనిపోయిన వాళ్ళు సీకుట్లు మంచి గుడ్లు బ్రతుకున్న వాళ్ళేమో మంచి గుడ్లతో సమానం నీకు లాడి జింగ పెడితే ఏమి బొచ్చాడు పైసలు అమ్మా నా పేరు చెప్తాను వింటావా అమ్మా నా పేరు గాంధారి అంటారమ్మా నీ పేరు గాంధారి ఎంతమంది కుమారులు వాళ్ళ పేరు కూడా చెప్పవాలి చెప్పవా నాకు 100 మంది కొడుకులమ్మా 100 మంది ఓ తల్లి నువ్వు ఎంత అమ్మా పడిలోడు వేసిండి అమ్మో ఏం కూడింది రాత్రి కట్టి నేడుతున్నావు దరిద్రం ఒక నీ ముఖం అంతా లంజక్క 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 సంసారక ఈయన నమ్మకుడు ఈయన నమ్మింజడు